हेलो फ्रेंड्स आदि चैनल की स्वागत मनम आचमनम अंटे एंटो तेलुसुकुंदाम पूजलु व्रतालो आचमनम अने माट चाला सार्लु विंटाम कानी आ पदानिकी अर्थम चाला मंदिकी सरिगा तेलियदु अंदुके आचमनम अंटे एंटो दानि वेनुक उन्न शास्त्रीयत एंटो इप्पुडु तेलुसुकुंदाम ఈ వీడియో చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరైతే లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు భోజనానికి ముందు తర్వాత బయటకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు ఆచమనం చేసే వ్యక్తి శుచిగా శుభ్రంగా ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా 3 సార్లు చేతిలో నీరు పోసుకొని తాగాలి ఆచమనం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అని వర్ణించారు అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో 3 ఉద్ధరణిల నీటిని అంటే ఒక మినప గింజ మునిగేంత పరిమాణంలో నీళ్లు పోసి వాటిని తాగాలి చేతిలో పోసే నీళ్లు అంతకంటే ఎక్కువ కాని తక్కువ కాని ఉండకూడదు నీరు కొలత అంతే ఉండాలి ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు బానే ఉంది అసలు ఆచమనం ఎందుకు చేయాలి నీటిని అరచేతిలో పోసుకొని తాగడం వల్ల ప్రయోజనం ఏంటి అలా ఎందుకు తాగాలి ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకొని ఎందుకు తాగకూడదు 3 ఉద్ధరణల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి నీరు కొంత ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మాత్రమే ఎందుకు చెప్పాలి ఇలాంటి సందేహాలు కలగడం సహజం వాటికి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుడు ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకోవాలి మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి దీన్ని స్వరపేటిక అంటాం దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు స్వరపేటిక లోపటి భాగంలో ఉన్న ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి ఇవి ఇంగ్లీష్ అక్షరంలో వి ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎపెక్స్ ముందు భాగంలో పాతుకొని ఉంటాయి స్వరపేటిక కవటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది ముక్కు నోరు నాలుక పెదాలు పళ్ళు గొంతు నాళాలు అంగిలి కొండ నాలుక గొంతు లోపటి భాగం శ్వాస నాళం అన్న నాళం స్వర తంత్రులు వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమ ఉద్దేశం ఆచమనంలో 3 ఉద్ధరణల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడ ఉన్న గాలి బయటికి వస్తుంది ఇలా లోపటి నుండి గాలి బయటికి వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి ఇలా కొన్ని నీటిని జాగృతగా చేతిలోకి తీసుకొని అంతే జాగృతగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ జాగృత అలవడుతుంది రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది మనం ఉద్ధరణితో నీరు తీసుకొని సేవించినప్పుడు 3 మంత్రాలను చదువుతూ ఉంటాం కేశవాయ స్వాహ అన్నప్పుడు అది గొంతు నుండి వెలువడుతుంది నారాయణాయ స్వాహ అనే మంత్రం నాలుక సహాయంతో బయటికి వస్తుంది చివరిగా మాధవాయ స్వాహ అనే మంత్రం పెదవుల సహాయంతో వెలువడుతుంది ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు నాలుక పెదాలకు వ్యాయామం లభిస్తుంది పైగా ఇవి పరమాత్మని నామాలు కనుక భక్తి భావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు చేతిలో వేసుకొనే ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది
చేతిలో నీళ్లు వేసుకొని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్ధరణి చొప్పున కొద్ది కొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేక సార్లు పాటించడం వల్ల మనసు దాని మీద కేంద్రీకృతమై లేనిపోనే బాధలు భయాలు తొలగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలున్నాయి, శాస్త్రీయత ఉంది. ఇవన్నీ మనం తెలుసుకొని పాటించగలిగితే వాటి నుంచి మనం ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందొచ్చు. మరి తెలుసుకున్నారు కదా ఆచమనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో? మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.